హలో వెల్కమ్ టు బెన్ బ్లాగ్స్ ఎన్ఎస్ఎస్ పార్ట్ 1 చూసారు కదా ఈ పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ పార్ట్ 2 లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా మేము పుల్లల పార్క్ అనే గ్రామానికి వెళ్లి అక్కడ హెల్త్ క్యాంప్స్ వెటర్నరీ క్యాంప్స్ అలాగే పిల్లల కోసం కెరీర్ గైడెన్స్ అలాగే కోవిడ్ పై తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు పర్యావరణ సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీని నిర్వహించాం సో లెట్స్ గో ఇంటు ద వీడియో వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం నుండి వచ్చాం ఇక్కడ రావిచెట్టు దగ్గర మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం డాక్టర్ గారు 2:30 కల్లా వస్తారు సో ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటల గురించి చదువుతాం అన్నమాట అంటే పండ్లు పూలు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు ఇంకా ప్లాంటేషన్ క్రాప్స్ అంటే టీ కాఫీ కోకోనట్ కోకోవా చూసామంటారు కదా మీరు అందరూ చాక్లెట్ తయారు చేస్తారు కోకోవా నుండి మన ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ అంటే వరి ధాన్యం అవి కాకుండా ఈ పువ్వులు పండ్లు అవి ఏవైతే ఉన్నాయో దాని ఎకానమీ కూడా బాగా పెరిగింది దాని వల్ల కూడా మనకి ఎక్కువ ఎకానమీ జనరేట్ అవుతుంది అంటే వేరే దేశాలకు పంపించినప్పుడు సౌదీ అరేబియా వేరే కంట్రీస్ ఉంటాయి కదా అక్కడ సరిగ్గా పంటనప్పుడు మన నుంచి ఎలా వెళ్ళొచ్చు మనం ఎక్కువ ఎలా పండించవచ్చు ఆ రైతులకున్న కష్టాల గురించి బాయిల్ చేసినప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుంది ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు మనం ఆ బాయిల్ మిక్సీలో వేసి పల్ప్ తీస్తాం పల్ప్ తీసినప్పుడు ఆ తొక్క అంతా ఉంటుంది కదా అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుని వెయిట్ చేస్తాం పల్ప్ వస్తుంది కదా అది ఎంత పల్ప్ ఉంటుందో అంత షుగర్ వేసుకోవాలి నాకు పల్ప్ అంటే గిన్నెతో కొలిస్తే సరిపోతుందా Thank you.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వేణు బ్లాగ్స్.